నివర్తిఫాను ఒక రకంగా ఏపీని వణికిస్తుంది. కొన్ని ప్రాంతాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. రైతులందరూ ఒక్కసారిగా డీలా పడిపోయారు ఈ తుఫాను కారణంగా నీట మునిగిన పంటలను చూసి. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళకి నేనున్నాను అంటూ అండగా నిలుస్తోంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో ఈ తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేలు కానివ్వండి, స్థానిక నేతలు కానివ్వండి, రంగంలో దిగి ప్రజలందరినీ ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన ఒక సాహసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి ఆయన్ని అభినందించిన పరిస్థితి వచ్చింది అనేది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో ఈ తాజాగా కురిసిన వర్షానికి రాగుళ్ల వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆ వరదలో ముగ్గురు రైతులు కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు, ఒకరు మాత్రం దురదృష్టవశాత్తు మృతి చెందడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రైతులను కాపాడే విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్పు అలాగే తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన చూపించిన చొరవ అలాగే సహాయక సిబ్బందిని సమన్వయపరిచిన తీరు ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఆ స్పాట్లో డెసిషన్ తీసుకోకపోయి ఉంటే అక్కడ వాళ్ళిద్దరినీ కూడా ప్రాణాలతో రక్షించి ఉండి లేకపోయారు అనేది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేరుగా అభినందించారంట. అలాగే స్థానికంగా ఉన్న నేతలు కూడా ఆయన చొరవను చూసి చాలామంది ప్రశంసించారు అనేది. ఎందుకంటే ముగ్గురు రైతులు పొలం దగ్గరికి వెళ్ళి ఆ రాగుల వాగులో చిక్కుకున్న నేపథ్యంలో దాదాపు 1.5 కిలోమీటర్ దూరం కొట్టుకుపోయారు. ఇద్దరైతే చెట్టును పట్టుకొని కాపాడాలని కోరినప్పుడు వెంటనే అక్కడ ఇంకో వ్యక్తి మాత్రం, ప్రసాద్ అనే వ్యక్తి మాత్రం, ఆ వరద దాటికి తట్టుకోలేక కొట్టుకుపోయి మృతి చెందడం జరిగింది. అయితే ఇమీడియట్గా సమాచారం అందుకున్న వెంటనే వేగంగా స్పందించి అక్కడ హెలికాప్టర్ తెప్పించినా సరే వాతావరణం అనుకూలించక రక్షించడం వీలు కాలేదు. వెంటనే స్పీడ్ బోట్ను తెప్పించారు. ఇమీడియట్గా NDRF అలాగే అగ్నిమాపక సిబ్బంది వెళ్ళి రైతులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. రైతులు కాపాడడానికి ఆ సమయంలో వేగవంతంగా డిసిషన్స్ తీసుకోవడం, ఆ స్పీడ్ బోటును తెప్పించడం, ఇవన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గరుండి ఆ పనులు పర్యవేక్షించి వాళ్ళందరికీ సమన్వయం చేసిన నేపథ్యంలోనే ఆ ఇద్దరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చగలిగారు అనేది అక్కడ ఉన్న స్థానికులందరూ చెబుతున్నమాట. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అభినందించారు అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.